Welcome back to our channel, Josh Horn's Kitchens and Vlogs. Okay, ee roju nenu sweet ribbons sweet anedi tayar chestunnanandi godham pindi tho. Adu ellago chuddamo. Ee sweet ribbons ki godham pindi oka 2 cups teeskunnan nenu. 2 cups godham pindi anedi teeskunnan anamata. Idi deentlo koncham salt వేస్తున్నానండి 1 and half teaspoons salt వేస్తున్నాను కొంచెమే ఎక్కువ వేసుకోకూడదు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం కాచిన నూనె వేసుకుంటున్నానండి కాచిన నూనె వేసుకుంటే బాగా మంచిగా గుల్లగా వస్తాయి మీరు నూనె కాదు ఇంకా వేసుకుంటే మీరు ఘీ వేసుకోవచ్చు లేకపోతే ఘీ వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు కాచి అవి వేసుకోవచ్చు అన్నమాట ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇలా ముద్ద చేసుకొని దీని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాము 15 మినిట్స్ అది బాగా రెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కప్పు తోనే నేను గోధుమ పిండి తీసుకున్నానండి అదే కప్పు తో 2 గ్లాసెస్ నేను గోధుమ పిండి తీసుకుంటే 1 గ్లాస్ ఇది పంచదార తీసుకోవాలి పాకానికి Din Tony, 1 glass water coda post nano, conchum panchadar mulgaver cuchalu, e danto e caputoite mir measure chess kuntaro, a caputone panchadara water and eti, these call friends much podu, il baga pacam patesano, baga pacam carigipoeca, ipudu e the undendi mind lo, gentical chess kune the mission is e the ante, dinto e ganto. 820 sweets and a snacks and a then a serechala easy chegalutunamo. ఇది ఎలా యూస్ చేయాలంటే ఈ కింద దాన్ని లోపలకి తోసి పైన దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే అది పైకి వెళ్ళిపోతుందన్నమాట దీనికి కొన్ని ప్లేట్స్ ఇచ్చాడు ఈ వెనకల దీన్ని వెనక గాని ముందు గాని ఇది ఫిక్స్ చేసుకోవచ్చు ఇది ఓపెన్ చేసి మనకు నచ్చిన ప్లేట్ ని ఏ షేప్ కావాలంటే ఆ షేప్స్ ప్లేట్స్ అండి ఇగో కొన్ని ప్లేట్స్ ఇచ్చాడు చూడండి ఈ ప్లేట్స్ లో ఏది కావాలంటే అది రిబ్బన్స్ మురుకులు అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చిప్స్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనికి ఈ స్టార్ ది నేను యూస్ చేస్తున్నాను ఈ చిప్స్ కి దీనికి ఏంటంటే మమ్మ ఇది కావాలి బాగుంది స్టార్ పెట్టు అంది అందుకని ఇది పెట్టి చూస్తున్నాము దీంతో ఇది బాగా దీనికి ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ దీనికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలండి ఈజీగా దిగుతుంది మీకు చెప్పడం మర్చిపోయాను నేను ఈ కలుపుకున్న దాన్ని ఈ పిండి ఉంది కదా చపాతి పిండిలా చేసుకున్నాము ఈ పిండిని లోపల పెట్టి మనం ప్రెస్ చేయాలి ఇందులో లోపల ఆయిల్ అనేది మీరు అప్లై చేయకపోతే అది ఫ్రీగా దిగదండి చాలా కష్టం ఈ గన్నుతో ఇలా ప్రెస్ చేయాలన్నమాట కొంచెం గట్టిగా ఉంటుంది ఈజీగా వస్తుందండి చూడండి అలా వచ్చిన దాన్ని ఇలా తీసుకొని కట్ చేసుకొని కొమ్ములు చిన్నప్పుడు మా చిన్నప్పుడు వీటిని కొమ్ములు అనేవారు మా అత్తయ్య గారు కూడా అన్నారు కొమ్ములు అంటారు వీటిని వీటిని గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు మైదా పిండితోనైనా చేసుకోవచ్చు హెల్త్ కి మంచిదని చెప్పేసి నేను గోధుమ పిండి ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి మా ఇంట్లో మైదా అనేది చాలా తక్కువ చాలా అంటే ఆల్మోస్ట్ అసలు వాడమే ఎప్పుడో రేర్ అది బాగా గోధుమ పిండితోనే అన్ని చేస్తాను ఇప్పుడు పాకంలో నేను ఇలాచి పౌడర్ వేసాను పాకం బాగా మరిగిపోయింది ఇప్పుడు ఉన్నాయి కదా వీటిని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగో ఫస్ట్ మీకు ఆ క్లిప్ నీకు కనిపించలేదు కదా ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు దీంట్లో ఆయిల్ అనేది అప్లై చేశాను అప్లై చేసి ఈ ముద్దని ఇందులో వేస్తున్నాను వేసి దీన్ని ప్రెస్ చేసుకొని మనకి ఏ షేప్స్ లో కావాలంటే ఆ షేప్స్ లో మీరు చేసుకోవచ్చండి ఇప్పుడు చెప్పాను కదా దీన్ని ఇలా ప్రెస్ చేసి లోపలికి గెంటాలి లోపలికి ప్రెస్ చేయాలి చేశాక దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఇప్పుడు రిబ్బన్స్ అండి అవి కొమ్ములు మోడల్లో ఇప్పుడు రిబ్బన్స్ మోడల్లో చేస్తున్నాము మా పాపలు ఇద్దరు చేస్తున్నారన్నమాట మా పెద్ద పాప చేస్తోంది నేనేమో కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలా కావాలంటే అలా వస్తుంది ఇది 3 ప్లేట్స్ ఉన్నది పెట్టాం మళ్ళీ రిబ్బన్స్ పెట్టి కొమ్ములు ఇవి కొమ్ములండి ఇవేమో రిబ్బన్స్ చేస్తున్నాను ఇలా వేయించుకున్నాం డీప్ ఫ్రై చేసుకున్నాం దీన్ని పాకంలో కలిపేసాం అలాగే ఇప్పుడే కనుక మన ఛానల్ని మీరు చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో